వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని శ్రీనివాసనగర్ రైల్వే స్టేషన్ గేటు దగ్గర 16 మంది చిన్నపిల్లలను పట్టున పెట్టుకున్న రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి మధ్యలోనే రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పనులు ఆపివేయడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినా గానీ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. రైల్వే అధికారులు స్పందించి వెంటనే జరపాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట ఉప సర్పంచ్ ఉదండపూర్ నాగరాజు, శ్రీను సత్యనారాయణ గ్రామ రైతులు పాల్గొన్నారు. సగమే పూర్తి చేశారు, ఇంకా సగము మరి నిర్లక్ష్యంగా చేస్తారు. ప్రజా ప్రతినిధులు కానీ మరి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కొంచెం పట్టించుకొని ఆ రైల్వే కాంట్రాక్టర్ కానీ వాళ్ళని కొంచెం బెదిరించైనా కానీ మాట్లాడైనా కానీ కొంచెం ఇవి మా ప్రమాదకరంగా ఉన్నది. ఈ బ్రిడ్జ్ కానీ మాకు పోతుంటే వస్తుంటే ఇబ్బందికరంగా ఉందని మేము ఎంపీటీసీని సర్పంచ్ బతిమలాడితే ఇవి తువ్వ సాఫ్ చేసారు. ఒక 4 రోజులు అయితే స్టార్ట్ చేసేది. మేము దీని నుంచే పోతాము, ఒక రోజు ఒక సగం ఊరు ఇక్కడ నుంచే పోతారు. ట్రాక్టర్లు కానీ స్కూల్ బస్సులు కూడా ఇక్కడ నుంచే పోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే స్కూల్ బస్సులు ఇక్కడ నుంచే పోతున్నాయి. పిల్లలు ఇంతమందికే 5 గంట అయింది. మళ్ళీ ఏమన్నా ప్రమాదం కాకుండా ఇప్పుడు కొంచెం చెరువు చూసుకొని జర మంచిగా మా చేస్తే బాగుంటుందని కోరుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పనులు ఆపిండు. మనం కూడా అవతలికి వెళ్తే సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి దీని అవతల దాకా వేయాలనే క్రమంలోనే ఆపారు. ఆపినా పెద్దగా ఇబ్బంది ఉండకపోయేది, కానీ ఆ పైన కమాన్ ఉంది. కమాన్ కాంట్రాక్టర్ కూడా కమాన్ దగ్గర వరకు తీసారు కాబట్టి పెద్ద కమాన్ అది. దాంతో వచ్చేది వర్షాకాలం, ఇప్పుడు మనం ఉన్నది వర్షాకాలంలే కాబట్టి తడిసి దానికి ఏమైనా అపాయం జరిగి కింద పడితే దాని కింద ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి రైల్వే అధికారులు, ఆర్ఎండ్బి వాళ్ళు, ముఖ్యంగా కాంట్రాక్టర్ అయితే ముఖ్యంగా చాలా అశ్రద్ధ ఉంది అతని విషయంలో. చాలా అంటే చాలా ఏం చేసుకుంటో చేసుకో, ఏమైనా ఫోన్ లేవట్లేదు, ఏం చేయడం జవాబుదారీతనం ఉండదు.